నమస్తే, వెల్కమ్ టు వైఐ టీవీ. ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి నామినేషన్ సందర్భంగా ముహూర్తం ప్రకారం 8:06 నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి మాబుగ్గం గ్రామంలో గల తూర్పు అమ్మతల్లి చిన్నమ్మ తల్లి అమ్మవారికి దర్శనం చేసుకుని స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి నరసన్నపేట పట్టణంలో గల శ్రీ పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని 12:18 ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని, చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి సమక్షంలో మాజీ డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డోలా జగన్, జలుమూరు మండల జెడ్పీడీసీ మొండ విజయశాంతి, ప్రతినిధి మొండ రాంబాబు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. I'm